తెలంగాణ రాష్ట్రంలో రాచరిక రాక్షస నియంతృత్వ పాలన జరుగుతుందనడానికి ఈరోజు సిద్దిపేటలో జరిగిన సంఘటన ప్రధాన కారణం. సిగ్గులేని రాష్ట్ర ముఖ్యమంత్రి చాతగాని ముఖ్యమంత్రి దౌర్భాగ్యపు దగుల్బాజీ ముఖ్యమంత్రి బట్టెబాజీ ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాచరిక పాలన కొనసాగుతుందో ఈరోజు చూస్తున్నాం మేము. దుబ్బాక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతున్నాం, గెలిచే అవకాశం లేదు కాబట్టి అడ్డదారులు నొక్కాలే. గెలుస్తున్న భారతీయ జనతా పార్టీని ఎట్టి బస్సులు అనదొక్కాలే. పండుకో ఫామ్ హౌస్లో తాగి పండుకో రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాల కొంచెమనని ప్రవర్తన చూసాక మనం నువ్వు చేసినటువంటి సంఘటన కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని భావించి అధికారులకు సీఎం వార్నింగ్ ఇచ్చిండు. మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి టీఆర్ఎస్ పార్టీని, మీరు గెలిపిస్తేనే మీ స్థానం ఉండరు లేకుంటే మీ అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించింది. కాబట్టి అక్కడున్న అధికారులే అభ్యర్థులుగా మారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా మారి అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందనను అడుగడుగును అడుగునే ప్రయత్నం మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. మొన్న 20 తారీఖు నాడు ఒక సామాన్య కార్యకర్త కార్చుకొని వస్తుంటే ఆయన దొరకబట్టి ఆయన పేరిచ్చింది. ఇదే ఎస్సీపీ, ఇదే సిద్దిపేట సిపి ఆదేశాల మేరకు అర్ధరాత్రి సిపి గారితో మాట్లాడారు. రిక్వెస్ట్గా మాట్లాడాను, రిక్వెస్ట్ చేస్తాను నేను. నాకు సంస్కారం తెలుసు, ముఖ్యమంత్రిగా సంస్కారహీనుని కాదు, ముఖ్యమంత్రి దగుల్బాజీ కానీ కాదు. ముఖ్యమంత్రి లెక్క ఫామ్ హౌస్లో తాగి వండే వ్యక్తిని కాదు నేను. సిగ్గుండాల కొంచెమన్నా రాష్ట్రాన్ని పాలిస్తున్నావా, రాష్ట్రానికి పాలన చేస్తున్నావా? నువ్వు 2 సంవత్సరాలు మాత్రమే నువ్వు ఈ విధంగా వివరిస్తావు, 2 సంవత్సరాల తర్వాత నీ సంగతి చూస్తాం బిడ్డ. నీ గడిల పాలన చూపెట్టాలని చూస్తున్నావు నువ్వు పేదల మీద. యదారాధా తదా ప్రజా, నీ లెక్క బరి తగ్గించండి. ముఖ్యమంత్రి మంత్రులు సాటారు. గత 20 తారీఖు నాడు ఒక సామాన్య కార్యకర్త కారు తీసుకొని వస్తుంటే ఆయన కార్యకర్తను దుర్గబట్టి ఫోన్ డేటా మొత్తం డిలీట్ చేసి కారు పట్టుకున్నారు. నేను రాత్రి రిక్వెస్ట్ చేస్తే ఫోన్ వదిలిపెట్టారు, కారు మాత్రం వదిలిపెట్టలేరు. ఉదయం 4 గంటల వరకు కూడా కార్యకర్తలు ఆందోళన చేస్తే కూడా ఈ సిపి స్పందించలే. మాకు అధికారం లేదంటాడు. నీకు అధికారం లేనప్పుడు నువ్వు ఏ విధంగా సీజ్ చేసావు? ఏ అధికారంతో కారు పట్టుకున్నాను? పట్టుకునే అధికారం నీకుంటుంది, వదిలిపెట్టే అధికారం నీకు లేదు, ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచో ప్రగతి మంచి ఫోన్ వచ్చేదాకా వదిలిపెట్టవు. ఎలా రాత్రంతా కార్యకర్తలను పార్టీ అభ్యర్థిని రఘునందనని ఇబ్బంది పెట్టి ఉదయం 4 గంటలకు వదిలిపెట్టారు. ఇవాళ ఆ రోజు కార్యకర్తలకి ఆందోళన వేయకుంటే ఈరోజు మాదిరినే ఆ రోజు కూడా ఇదే సిపి అదే కార్ల డబ్బులు పెట్టి మళ్ళీ 30 లక్షలు 40 లక్షలు మేము రికవరీ చేసామని చెప్పి చూపెట్టే ప్రయత్నం చేసినారు. కార్యకర్తలందరి సమక్షంలో మీడియా సమక్షంలో చెక్ చేసింది కాబట్టి ఆ రోజు దాని పైసలు దొరకలే, లేకుంటే ఆ రోజు కూడా పైసలు పెడతారు. ఈరోజు అదే పరిస్థితి, ఈరోజు కూడా పైసలు అక్కడ పెట్టి పైసలు వంచుతున్నాం అని చెప్పి అలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రఘునందన్ వారి ఇంట్లో పైసలు దొరకలేదట. చిన్న పసిపాప ఉన్న వాళ్ళ మనవరాలు అంటే వాళ్ళ మనవడు మనవరాలు అనుకుంటే ఆ పసిపాపను కూడా లేపి పక్క వండబెట్టి పసిపాప కింద కూడా చెక్ చేస్తారా? మీరు రాక్షసులా మానవులా? మీరు మనుషులా? మీరు మానవత్వం లేదా మీకు చిన్న పసిపాప మీద? ఇదే రవి మూర్ఖత్వం. పసిపాపను తీసి పక్క వండబెట్టి పసిపాప కింద చెక్ చేసే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే రజాకార పాలన రాక్షస పాలన కాకుండా ఇంకేం పాలనని ప్రశ్నిస్తాను మేము. రఘునందన శ్రీమతి గారు రస్తాయేమో నూకేస్తారు. ఇది మహిళల పట్ల మీకున్న గౌరవం, ఇది మీ సంస్కారం.
నీ ఇంట్లోకి వచ్చి ముఖ్యమంత్రి ఇంట్లోకి వచ్చి ఇదే చేస్తే ఇలా ముఖ్యమంత్రి ఏ విధంగా భావిస్తారు? ముఖ్యమంత్రి బరి తగ్గించిన ముఖ్యమంత్రి, నీ ఇంట్లో వాడతారు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు వాడతారు కావచ్చు నువ్వు కేస్తే, కానీ వేరే ఎవరు వాడారు ముఖ్యమంత్రి గుర్తుంచుకోను. అలా శ్రీమతులు నూకేస్తారు, శ్రీమతి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తారు. రఘునందన్ గారు ఇంట్లో పైసలు దొరకలేట, పక్కింట్లో పైసలు దొరికినాయట. ఈ పైసలట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎత్తుకపోయారట. మరి ఎత్తుకపోతే సిపిని సస్పెండ్ చేయి ఫస్ట్. సిపి అక్కడే ఉన్నాడు, పైసలను కాపాడలేని సిపి ఎందుకు ఆడ నీకు? సస్పెండ్ చేయి సిపిని ఫస్ట్. మన సిద్దిపేటకును దుబ్బాకకు సంబంధం ఏంది? దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్నాయా, సిద్దిపేట ఎన్నికలు జరుగుతున్నాయా? దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్నాయా, హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయా? సిద్దిపేటలో తనిఖీలు చేసే బాధ్యత అవసరం, ఆ హక్కు మీకు ఎవరిచ్చిండు? పోలీసులకు చెక్ చేసే అవకాశం అధికారం ఎవరిచ్చిండ్రు? సిద్దిపేట ఎన్నికలకు సిద్దిపేటకి దుబ్బాక ఎన్నికలకు సిద్దిపేట సంబంధం ఏంది? దుబ్బాకలో కదా పైసలు అక్రమంగా నిల్వ చేస్తే, దుబ్బాకలో పనిస్తే పట్టుకోవాలి కదప్ప, సిద్దిపేటతో నీకు సంబంధం ఏంది? పోలీసుకి ఎవరు అధికారం ఇచ్చింది? అలా ఏం నోటీస్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇంట్లో వాడి దాడి చేసి మఫ్టీలో వచ్చి ఓ మహిళ పట్టు అసభ్యంగా వ్యవహరించి చిన్న పసిపాపను నూకేసి పసిపాపను పక్క పెట్టి చెక్ చేస్తే ఇలా సమాజానికి మీరు ఏమి చెప్పగలుచుకున్నారు? ఇలా మీరు ఇలా ఫామ్ హౌస్లో చెక్ చేయి, సిపి ఫామ్ హౌస్లో చెక్ చేయి, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ అక్కడ ఉన్నది. ఫామ్ హౌస్ కేంద్రంగానే టీఆర్ఎస్ పార్టీ పైసలు వస్తున్నది, ప్రగతి భవన్ కేంద్రంగానే పైసలు ఫామ్ హౌస్కి వస్తున్నాయి. మీ తూట్ పాలిష్ మంత్రులందరూ కూడా ఇలా బట్టబడి మంత్రులను కూడా మొత్తం బరి తగ్గించి ఊళ్ళలో పైసలు అంటే ఈ పోలీస్ కనబడతలేదు, సిపి కనబడతలేదు, ముఖ్యమంత్రి మోచేతి నీదాగే సిపి. సిపి ఒక పార్లమెంట్ సభ్యుని, ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని, ఇదే సిపికి చెప్పిన సిద్దిపేట బయలుదేరిన కార్యకర్తలు సంధానించే ప్రయత్నం చేస్తున్నా, ఇదే సిపి రమ్మంటున్నాను. నేను పోయే ప్రయత్నం చేస్తే నీతో మాట్లాడాలి ఆగు అంటాడు. మాట నమ్మినాం నేను, జితేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారు, పైసలు ఇచ్చకపోయిన ఉంటారు మాయి. మేము మాట్లాడదామని కూర్చున్న వెంటనే సార్ ఊ రోజులు కడతాం సార్ బయట వద్దుతారు అంటాడు. ఎంత చీటింగ్, ఎంత అబద్ధాలు సిపి అంటే, ఎంత నాటకం దొంగ నాటకాలు సిపి అంటే, ఊ రోజులు కడతాం సార్ మాట్లాడేది సార్ మాట్లాడదాం సార్ చెప్పాడు. నాకు మంచి ఆలోచన ఉన్నది, గొడవలు జరగద్దని ఆలోచన నాకున్నది. నేను సిద్దిపేట పోవాలంటే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోవాలని కూడా నేను ఎవరు ఆపడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వస్తా, ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కూడా వస్తా, మన అసెంబ్లీలో ఈ అసెంబ్లీ సందర్భంగా ఏం చేసానో ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకో. మేము ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం, కానీ నువ్వు గెలువ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి వాళ్ళ శాంతి భద్రత సమస్య సృష్టించి ఎన్నికలు జరగకుండా చేసే కుట్రల భాగమే ఈరోజు సిపి ద్వారా నా మీద దాడి చేయించడము, నన్ను అరెస్ట్ చేయించడము, పైసలు పెట్టి రఘునందన్ గారి పేరు మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయడము, రకరకాలుగా ప్రయత్నం చేయడము, దీని ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్న భయం టీఆర్ఎస్ పార్టీ కూడా నాకు కనబడింది. భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్నటువంటి భయం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వచ్చింది. ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులని కనీసం గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్న క్రమంలో స్వయంగా సిపి నా మీద దాడి చేసి వ్యాన్లో ఎక్కించి నా కాలు ఇరుకుతుంది సార్ అంటే కూడా కనీసం ఇవ్వకుండా నా గొంతు బట్టి నూకేసి అరుస్తుంటే కూడా ఆపండి సార్ అని అరుస్తుంటే కూడా కనీసం పట్టించుకోకుండా పనులు కొరకు ఇలా రాక్షసంగా విషయం అనేది ఈ సిపి మీద తప్పకుండా ప్రివిలేజ్ కంపెట్టిస్తా, గౌరవ స్పీకర్ కంపెట్టిస్తున్నా. గతంలో ఇదే ఆర్టీసీ ఉద్యమ సందర్భంగా ఇదే దాడి జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరుగుతున్నాయి. ఒక రాష్ట్ర అధ్యక్షుని కించపరిస్తే, ఒక రాష్ట్ర అధ్యక్షుని మీద దాడి చేస్తే కింద కార్యకర్తలు ఎవరున్నారు? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడి పారిపోతారు కావచ్చు, ఇలా నేను పారిపోను నా కార్యకర్తలు పారిపోరు, దీనికి తప్పకుండా గుణపాఠం ఏదో పక్క చెప్పి చూపడతాం. ఇవాళ ఇలా ప్రివిలేజ్కి ఇస్తాం తప్పకుండా, గౌరవ లోక్సభ స్పీకర్ గారు చెప్తున్నాం, కాంపిటిస్తున్నాం, ఫిర్యాదు చేస్తున్నాం, రాష్ట్రపతి గారు చెప్తున్నాం, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నాం, అందరికి కాంపిటిస్తాం. ఇలా సిపి సంగతి ఏందో, ఈ ముఖ్యమంత్రి సంగతి ఏందో తప్పకుండా మేము ఇస్తాం. వెంటనే ప్రశాంతంగా ఎన్నికలు జరగాలంటే సిపిని అరెస్ట్ చేయాలి, సిపిని క్రిమినల్ కేసు పెట్టాలి, సిపిని సస్పెండ్ చేయాలి,
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ అధికారులకు కానీ ఇతర అధికారులకు డైరెక్షన్ ఇచ్చిండు, మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి, గెలిపించకంటే మీ బాధ్యతలు పోతాయి, సస్పెండ్ చేస్తా, మీ ఉద్యోగాలు ఊడగొడతా అని చెప్పింది. కాబట్టి ఈరోజు అధికారులే ఇవాళ అభ్యర్థులు ఇవాళ మారి ఇవాళ ఇష్టానుసారంగా అడ్డగులుగా ఫామ్ హౌస్ కేంద్రంగా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రగతి భవన్ వచ్చే డబ్బులను ఇలా పంచుతూ ఇలా రాజ్యం ఇలా చూస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ కాదు నాయకుడు పైసలు దొరుకుతాయడా? టీఆర్ఎస్ పార్టీ దొరకడు. ఇప్పుడు అన్నవాటి రేపు ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీని అరెస్ట్ చేస్తారు. ఇక అక్కడక్కడ 2 లక్షల 3 లక్షల కేసులు పెడుతుంది, కేసు పెడతారు. అంతకుముందు పార్లమెంట్ కానీ ఇదే జరిగింది, బరి తెగించి కోట్ల రూపాయలు టీఆర్ఎస్ వాళ్ళు వంచారు. ఇలా ఏడ బాధనమవుతామని చెప్పి అక్కడక్కడ టీఆర్ఎస్ పార్టీ కాదు 1 లక్ష 2 లక్షలు 20 లక్షలు 5 లక్షలు వీలే పెట్టి ప్రజలు నమ్మించే ప్రయత్నం మళ్ళీ చేస్తారు. ఇక రేపు అదే జరుగుతుంది. రేపు ఇవాళ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి, ఇవాళ తెలంగాణ ప్రజలకు? నువ్వు ఏం లాటరీ దెబ్బతినక ఏం కేసు లేక దొంగ దీక్ష చేసి అనేక మంది అమరుల ఆత్మ బలిదానాన్ని ఇలా కించపరిచి రాక్షస పాలన అందిస్తున్నా నీకు భయం ఉంటుంది కావచ్చు, నీ కుటుంబానికి భయం ఉంటుంది, నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల భయం ఉంటుంది. ఇవాళ దాడి చేస్తావు పక్క, దీన్ని పది దాడి చేస్తాం పక్క, నీకు చుక్కలు చూపడతాం, నీ సంగతి చూస్తాం, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యం వెళ్తావో ఎట్టి పదపడతాం. ఇవాళ దుబ్బాగా గెలిపే ఇలా నీ పతనానికి నాంది కాకపోతున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు కోట్ల రూపాయలు మంచు కానీ దుబ్బాక ప్రజలు ఇలా వాళ్ళు పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నీ రాక్షస పాలనకు, నీ నేతృత్వ పాలనకు, నీ అరాచక పాలనకు, నీ నిజాం పాలనకు, నీ రజాకారుల పాలనకు సమాధి కట్టడానికి ఇలా నిజాం ఇలా దుబ్బాక ఫలితమే నాంది కాబోతున్నది. నీకు రాజకీయ సమాధి ఇలా దుబ్బాక నుంచే ప్రారంభం కాబోతున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు ఫామ్ హౌస్ ఉంటావు హైదరాబాద్ లో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే తక్కువ తాగి వాళ్ళను ఫామ్ హౌస్ అంటే నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి 10,000 ఇచ్చేలా ప్రజలను మభ్యపెట్టి ఆకర్షించుకునే ప్రయత్నం చేసే వ్యక్తి నువ్వు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే మొన్నడ జీతాలు లేవు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఫామ్ హౌస్ తప్ప తాగి అంటే నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు? నీ కొడుకు వాళ్ళనే కదా. బినామీ సంస్థలతో అలా అనేక మంది ఇంటర్మీడియట్ విద్యార్థులైన లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను బతుకు నాశనం చేసిన నువ్వు ఏం విచారణ చేపడ్డావు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు నీ కొడుకును? ముఖ్యమంత్రి చేస్తా అన్నావు కదా. అంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే తప్పదాగి ఫామ్ హౌస్ అంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి. ఎందుకు వస్తలేవు దుబ్బాక ప్రచారానికి? ఎందుకు వస్తలేవు? భయం స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అయ్యి వచ్చినా ప్రచారం చేస్తున్నాడు గెలువడు. కాబట్టి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి. నా మీద దాడి కొత్త కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నేను దాడులకు భయపడే వ్యక్తి కాదు, నీలక ఫామ్ హౌస్లో భయపడి ఫామ్ హౌస్లో వండే వ్యక్తిని కాదు, నేను తప్పదాగి వండే వ్యక్తిని కాదు. పేద ప్రజలకు ఇబ్బంది వస్తే ఫామ్ హౌస్లో తాగి వండే వ్యక్తిని కాదు. నేను దుబ్బాకలో గెలిచి తిరుగుతున్నాం, నీ సంగతిని చూస్తాం బిడ్డ, అదే నీకు రాజకీయ సమాధి కాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో దుబ్బాక ఫలితాలే 2023లో భారతీయ జనతా పార్టీ గెలుపుకు నాంది కాబోతుంది. నీ అరాచకమైన స్వస్తి ఫలితం రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకంటే హీనాన గతి పట్టిస్తా. నీకు భారతీయ జనతా పార్టీ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మేందో నీకు చుక్క చూపడతా. ఇలా నా మీద దాడి చేసినావు, నీకు అడగడుగునా నీకు ఎక్కడ ఏం చేయాలో అది పక్కా చూపడతాం. మంత్రులకు హెచ్చరిస్తున్నాం, ఇలా మంత్రులకు కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వంచన చేరి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. ఒక్కసారి గుర్తుంచుకొని రాబోయే అధికారులు వచ్చేది భారతీయ జనతా పార్టీ అధికారం చెప్తున్నాం మేము. ఈ ముఖ్యమంత్రి కొమ్మలు కాస్తే రేపు మీ పరిస్థితి విధంగా జరుగుతుంది. కొన్ని టీవీ ఛానల్ ఇవాళ ప్రభుత్వానికి కొమ్ము కాస్తాయి, ఏం జరిగిందో తెలియక ఇలా ఇష్టానుసారం బ్రేకింగ్ ఇస్తున్నాయి. ఇది ఆ పత్రికా స్వేచ్ఛ అంటే ముఖ్యమంత్రి కొమ్ము కావడానికి మీ పత్రికలు ఉన్నాయి, ఛానల్ ఉన్నాయి. జాగ్రత్త చెప్తున్నా మేము, పత్రిక అంటే గౌరవం, మేము మీడియా అంటే గౌరవం మాకు. కానీ దాన్ని హద్దు దాటి పరిధి దాటి పడికేస్తే ఇబ్బందులు పెట్టాం మేము కూడా. మేము గౌరవిస్తున్నప్పుడు మీరు కూడా గౌరవం ఉండాలి. ప్రభుత్వాన్ని కొమ్ము కాయడానికి మీ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని పత్రికలు ఉన్నాయి. ఎవరిచ్చారు మీకు అధికారం పత్రికలకు? ఇంత బయట ఇస్తారా? భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కేంద్ర అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రెసిడెంట్ పెడితే 2 ఛానల్ కొన్ని ఛానల్ కొన్ని పత్రికలకు ఇంత నైట్ చదివారు. జరిగింది వాస్తవం చెప్పండి, దుబ్బాకలో ఏం జరుగుతుందో.
టీఆర్ఎస్ పార్టీ పైసలు మంచిది కనబడతలేదా మీడియాకు? పెద్ద పత్రికలు అని చెప్పుకున్న కొన్ని పత్రికలు, రేటింగ్ మరి బ్రహ్మాండం అని చెప్పుకునే కొన్ని ఛానళ్ళు ఎంత నీచంతగా జరిగినాయంటే, ప్రభుత్వానికి కొమ్ము కాసే స్థాయికి వచ్చినట్టే ఎందుకు చూడాలి మీ ఛానళ్ళు, ఎందుకు చూడాలి మీ పత్రికలను? పక్క ఉద్యమిస్తాం పత్రికల విషయంలో, మీడియా ఛానల్ విషయంలో. నేను నీ మీడియా వ్యతిరేకంగా కాదు, కానీ కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు వాళ్ళ ఉదయం నుంచి బ్రేకింగ్ ఇస్తున్నాయి. జరిగిన సంఘటన మొత్తం దారి మళ్ళించి ఇలా మొత్తం అవాస్తవాలను వాస్తవాలను చిత్రీకరించే ప్రయత్నం కొన్ని ఛానల్ చేస్తున్నాయి. తప్పకుండా కేంద్రం ఫిర్యాదు చేస్తాం మేము. ఆ ఛానళ్ళకు వ్యతిరేకంగా, ఆ పత్రికలకు వ్యతిరేకంగా మీ సర్క్యులేషన్ ఎట్లా దెబ్బతిన్నారో దెబ్బతిస్తాం. భారతీయ జనతా పార్టీ తక్కువ అంచనా వేస్తుంటున్నారు. మేము పత్రికలను గౌరవించే ఫస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ, మీడియా స్వేచ్ఛను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మా సహనాన్ని కొన్ని పత్రికలు అద్భుతమైన బ్రహ్మాండమైన నెంబర్ వన్ అని చెప్పుకునే పత్రికలు మా సహనాన్ని పిరికితనంగా భావిస్తున్నాయి. ప్రతి కార్యకర్త గ్రామాల వాడి చూస్తే మీ పత్రికలు ఏడవతాయో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బరి తగించేలా తెగించి మీ ఛానల్ మీదకి వస్తే ఒక్క స్టూడియో కూడా తెలంగాణ మీడియా ప్రభుత్వానికి కొమ్ము కాసే మీడియా. ఆ పరిస్థితి కొని తెచ్చుకోకండి. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను బెదిరించిన మాట్లాడుతున్నాను, ఇలా ఆవేదనతో మాట్లాడుతున్నా, బాధపడి మాట్లాడుతున్నా. ఇదే తెలంగాణలో మీడియా. దీనికోసమైన మీడియా ఉన్నది మీకు, దీనికోసమైన ఛానల్ ఉన్నది. ముఖ్యమంత్రి ఇచ్చే పైసలకు గుర్తుపడి, వచ్చే ప్యాకేజీలకు ఒక గుర్తుపడి మీడియా పేరుతో ఇలా కొన్ని ఛానల్ ఇలా బరిదగ్గి చేస్తుంటే దీనికోసమే మీడియా ఉన్నది. ఛానళ్ళ పేరున్న నోటితో చెప్పించే ప్రయత్నం చేసుకోకండి, పత్రికల పేరున్న నోటు ద్వారా చెప్పించే ప్రయత్నం చేసుకోకండి. యువకులు తిరగబడతారు, ప్రజలు తిరగబడతారు. మీ ఆస్తులు కాపాడుకోస్తాం ముఖ్యమంత్రి కొమ్ము కాస్తే, మీ అక్రమ ఆస్తుల మీద మేము దాడి చేస్తాం, మీ అక్రమ ఆస్తుల మీద మేము విచారణ చేస్తాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, మేము ఉద్యమిస్తాం మీ అక్రమాస్తులకు వ్యతిరేకంగా. ఆ పరిస్థితి కొన్ని తెచ్చుకోకని చెప్పి నేను దయచేసి హెచ్చరిస్తున్నా. కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు మాత్రమే, ఈ అన్ని పత్రికలకు అన్ని ఛానళ్ళకి ఆపాదించదు. దయచేసి ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు లాగే పత్రికలు, ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు లాగే ఛానళ్ళు, వాళ్ళు తెలుసు ఎవరో. జరిగిన విషయం ఒకటైతే బ్రేకింగ్ వేరే ఇస్తారా మీరు? నా నోటి ద్వారా పత్రికల పేర్లు వస్తే, నా నోటి ద్వారా ఛానళ్ళ పేరు వస్తే ఒక్క ఛానల్ తెలంగాణ మీద రాసి పెట్టుకోండి. మీరు ప్రజాస్వామ్యానికి అనుగుణ పనిచేయండి, పత్రికా స్వేచ్ఛకు అనుగుణ పనిచేయండి. మేము సహకరిస్తాం, సహకరించాలి మేమే. తెలంగాణ ఉద్యమం మాత్రం బాగా పనిచేస్తుంది మీడియా, కొన్ని సెక్షన్ మీడియా ఇప్పుడు మాత్రం మీడియా కొంత ముఖ్యమంత్రి కొమ్ము కాస్తాయి. చర్చించుకుంటున్న బహిరంగంగా ప్రజలు ఏ ఛానల్కు ముఖ్యమంత్రి 300 కోట్లు ఇచ్చిండు, 400 కోట్లు ఇచ్చిండు, ఈ టీఆర్ఎస్ పార్టీ ఛానల్, ఈ టీఆర్ఎస్ పార్టీ పేపర్ అన్నా కూడా సిగ్గు లేకుండా ఇంకా ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్ ఎందుకు మాకు తెలంగాణలో? ఎవరు చూసిన ఛానల్ నడుపుతున్నాం తెలంగాణలో? తిరిగిన సర్వే అని దుబ్బాకలో ఎవరి విజయమో ఎందుకు చెప్తలేదు? దుబ్బాకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండని చెప్పి ఎందుకు చెప్తలో? ఏ ఛానల్ చెప్తలో? భయపడుతున్నా ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రి ప్రశ్న వేస్తే రిపోర్టర్ పాపం సామాన్య రిపోర్టర్ ముఖ్యమంత్రి గద్దరిస్తే యజమాని ఏం చేయాలండి? ముఖ్యమంత్రి ఐటమ్ పెట్టాలి, భయపడి బయటకు వస్తారు. మళ్ళా ఆ రిపోర్ట్ చేసి ముఖ్యమంత్రి ఫోన్ చేయండి, రిపోర్ట్ చేస్తారు, ఆ రిపోర్ట్ బెదిరిస్తారు. యజమాన్యమే గింత దిగదారి యజమాన్యం పనిచేస్తాయి. ఎందుకండి పత్రికలు ఎవరి కోసం పనిచేస్తాయండి? రాష్ట్ర అధ్యక్షునిగా ఒక గౌరవ ఒక పార్లమెంట్ సభ్యుగా ప్రెస్ మీటింగ్ పెడితే గింతే ఐటమ్. ముఖ్యమంత్రి ఫోన్ చేయడం మొత్తం ఏ పార్టీ అంటే ఆ పార్టీ మొత్తం ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, కలర్ పేజ్, సెంటర్ పేజ్. నా ఇయ్యాలంటే నేను బండి సంజయ్ ముఖ్యం కాదు, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారణ పార్టీ, ప్రజలు ఎదుర్కొన్న పార్లమెంట్ సభ్యుడిని, రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా, నవ్వుకుంటున్నారు ప్రజలు. రిక్వెస్ట్ చేసిన యజమాని అన్ని తగ్గిపోయినా నాకు అహంకారం లేదు, నాకు గర్వం లేదు, నాకు నేను సామాన్య కార్యకర్తనే. నేను రిక్వెస్ట్ కొద్ది మాత్రమే పోతా. నేను బెదిరిలో ఎప్పుడు పాల్పడా, భయపట్టి నన్ను మీడియా కవరేజ్ చేసుకోను. నేను ఆడిద్దామంటే పైసలు ఉన్న దగ్గర ఆడిద్దామంటే మరి ఆడిస్తానే మీరు ప్రెస్ కవర్ చేస్తారంటే మీ పేపర్ మీరు కూడా కమర్షియలే. ఆడిస్తానే మీరు ఐటమ్ రాస్తారంటే
మీకు వారి మిత్రులతో తేడా అయింది. అంటే నేను అక్రమంగా సంపాదించి వాడిని వీడిని ముంచి పైసలు సంపాదించి మీకు యాడ్ ఇస్తే మీరు ఐటమ్ కవర్ చేయాలా? మీకు మా పేపర్ రిటర్న్ ఇవ్వాలంటారు, ఇంట కూర్చోండి. ఆయన ద్వారా నడపాలంటే ఇంట కూర్చోండి, వ్యాపారాలు చేసుకోండి. వేరే వాస్తవాలు రాదు మీరుగా. అంటే మీకు యాడ్ చేయడానికి మేము కూడా అక్కడ యాడ్ ధర దొరకాలి, వాడిని వీడిని ముంచాలి, చందాలు వసూలు చేయాలి. వసూలు చేసి మీకు యాడ్ చేయాలి, యాడ్ ఇచ్చి మా పేరు ఫండ్ పేరు రాయించుకోవాలి. ఇది అమీడియా చేసే పని. దీనికోసమే తెలంగాణ రాష్ట్రంలో మీడియా ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో మీడియా మనకి తెలంగాణ మీడియా నమ్ముకుంటారు చాలామంది. చాలామంది చాలా ఛానల్లో చాలా మంది మీద ఉన్నారు, వాళ్ళే భయపడుతున్నారు కొన్ని ఛానళ్ళు చూసి. ఈ ఛానల్ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, మేము తలదించుకొని తిరుగుతున్నాం. మేము ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నారు ఆస్తులను కాపాడుకోసమని. ప్రభుత్వం ఆస్తులు కాపాడుకుంటారు, ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు. కానీ మీ ఆస్తులను బయటపెట్టి మీ ఆస్తులకు వ్యతిరేకంగా ఉంటారంటే ప్రజలు తిరిగిపడితే ఏమవుతుందో ఒకసారి గుర్తుంచుకోండి. దుబ్బాకల సిద్ధిపడ జరిగింది ఒక విషయము, ఎందుకంటే తెలియదు మీడియా. దుబ్బాకకు సిద్ధిపేటకు సంబంధం లేదు, సిద్ధిపేటలో ఎన్నికలు జరుగుతలేవు, పోలీసుకు అధికారం లేదు, సిద్ధిపేటలో దాడి చేసే అధికారం పోలీసులకు లేదు. రౌడీ గారి ఇంట్లో డబ్బు దొరకలేదు, ఆ డబ్బుతో రౌడీ సంబంధం లేదు అని ఎందుకు తెలియదు మీడియా. దేశ సవినయ విజ్ఞప్తి చేస్తున్నా, ఇబ్బందులు కొని తెచ్చుకోకండి మీరు. నేను వార్నింగ్ ఇస్తాను, రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళా అన్ని యజమానులు పోయి రిక్వెస్ట్ చేసిన సార్ మా పార్టీ సిస్టమేటిక్ ఉంటాం, మేము మీడియాకు సహకరిస్తాం, దయచేసి మా సహకరించండి, మీ ఆశీర్వాదం ఇవ్వమని చెప్పి ప్రతి యజమాని దగ్గర పోయి నేను వేడుకున్నా, రిక్వెస్ట్ చేసిన, మీ ఆశీర్వాదం తీసుకున్నా. నేను మీరు ఏమనుకున్నారు వచ్చి బతాడిండు ఇప్పుడు భయపడుతున్నాను అనుకున్నారు కావచ్చు. కానీ ఇప్పటికైనా వాస్తవాలు రాయండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న వాస్తవాలు రండి. మీడియా స్వేచ్ఛను మీరే కాపాడుకోండి. మీ కన్న ఉండేది భారతీయ జనతా పార్టీ మాత్రమే, తెగించి కొట్టాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే. మీకు ఈ ప్రభుత్వం ఇబ్బంది ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టడం మేము చూస్తాం. మీడియాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఏ విధంగా గుణపడ చెప్పాలో మీకు మద్దతుగా మేము ఉంటాం. రండి, దిగిరండి, ఇప్పటికైనా రండి. ముఖ్యమంత్రి అవినీతి వ్యతిరేకంగా రాయండి, రాస్తలేరు. ముఖ్యమంత్రి లీకేజ్ అయినా బ్రేకింగ్ ఇస్తారు. జరిగే విధంగా ఎన్నికల కమిషన్ స్పందించాలి, ఉన్న అధికారులు మొత్తం బదిలీయాలి, సిపిని సస్పెండ్ చేయాలి, కంపల్సరీ సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలి. అక్రమంగా పైసలు పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటువంటి వాతావరణం వెంటనే కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఆ చర్యలు తీసుకునేవారు కూడా, సిపి మీద చర్యలు తీసుకునేవారు కూడా ఎట్టి వాళ్ళు దీక్ష ప్రారంభిస్తున్నాను. తప్పకుండా ఎక్కడ దీక్ష ఇస్తా, బయట దీక్ష ఇస్తా, ఎక్కడ దీక్ష ఇస్తానండి. కోర్టు చరిస్తానో గీతమని చరిస్తాను, తప్పకుండా మీకు సమాచారం ఇస్తాను. మేము ఫామ్ హౌస్లో ఎవరి ఫామ్ హౌస్లో పైసలు ఉన్నాయి, ఆ ఫామ్లో దాడులు ఎందుకు జరుగుతలేవు, ప్రగతిమాలో దాడులు ఎందుకు జరుగుతలేవు, మంత్రులు ఎన్ని సోదాలు ఎందుకు జరుగుతలేవు, ఒక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థే అని కోటీశ్వరుడు ఆయనే. వాడు పైసలు వంచక ఎందుకు దొరకబడతలేరు, ఇంట్లో పైసలు దొరుకుతాయి కానీ భారతదేశం పైసలు వంచక దొరక మేము. ఇదా టీఆర్ఎస్ పార్టీలో పైసలు మాత్రం, ఇదే సిపి నేతృత్వంలో పైసలు వస్తారు. సిపి కళ్ళ ముందు ఎత్తుకపోయినామంటున్నారు, మరి సిసి సిపి సస్పెండ్ అయ్యారు ఫస్ట్, చేతగాని సిపి ఎందుకు డ్యూటీలో వనికి రాని సిపి ఒక 10 లక్షలు రికవరీ చేసామంటున్నారు, మరి 10 లక్షలు కాపాడలేదు సిపి, 10 లక్షలు కాపాడతారు? సిద్దిపేటకును నా కూడా ప్రశ్న, సిద్దిపేటకును గజ్వేల్ దుబాకకు సంబంధం ఏంది? సిద్దిపేటలో దాడులు చేసిన అవసరం ఏమొచ్చింది?
సిద్దిపేట ఎన్నికలు జరుపుతున్నాయా? మరి ఫామ్ హౌస్ ఎందుకు దాడి చేస్తలేదు చెప్తున్నా, ఫామ్ హౌస్ పక్కా పైసలు ఉన్నాయి. చాలా దాడి అయ్యి నీ ఫోన్ కాల్ దాడి చేస్తున్నావు కదా, దాడి అయ్యి ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో పక్కా పైసలు ఉన్నాయి. ప్రగతి భవన్లో ఇదే ముఖ్యమంత్రి పైసలు వస్తున్నాడు పంపిస్తున్నాడు సరఫరా చేస్తున్నాడు, వచ్చాయి దాడి అయ్యి ప్రగతి భవన్లో. ఎన్నికల కమిషన్ కనబడదు, ఎన్నికల కమిషన్ ఉరేసుకుంటా అన్న. దుబ్బాక చివరాస్తాలో మేము ఇచ్చిన నిధులు 280 కోట్ల నిధులు తప్పు అనుకుంటే, దుబ్బాకకు కేంద్ర ప్రభుత్వం వాటా లేని సంక్షేమ పథకాలు నువ్వు దుబ్బాకలో ఎన్ని అమలు చేసినావు? దుబ్బాక నియోజకానికి 1 కోట్ల రూపాయలు కేటాయించినావు? చర్చకరాన్న పూర్తి వివరాలు అందించిన నువ్వు చర్చకొచ్చి తప్పు అనుకుంటే దుబ్బాక చివరాస్తాలో ఉరేసుకుంటా అన్న. రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలన్న. ఎందుకు వస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? తోకము చదువు ఆడిపోయాడు. ఈ అగ్గిపేట వాళ్ళని ఎందుకు పంపుతున్నాడు? నాకు సంస్కారం ఉందన్న. నా పార్టీ నేను వాడు వీడు ఒరేయ్ అరేయ్ అని మాట్లాడేటువంటి కుసంస్కారహీనుడు కాదు. నా పార్టీ నా సంస్థ సంస్కారాన్ని చేశాను. నాకు ఒక అన్న అని గౌరవిస్తా, ఒక తమ్ముడు అని గౌరవిస్తా, ఒక అక్క ఒక చెల్లె ఒక తల్లి అని గౌరవించే సంస్కారం నాకున్నది. అటువంటి సంస్కారం నా పార్టీ నాకు ఇచ్చింది. ఏదా రాదా తదా ప్రజా ముఖ్యమంత్రి ఎంత సంస్కారహీనుడో ఆయన కింద అంతా కూడా అదే సంస్కారహీనుడు. నాకు వాడు వీడు ఒరై అరే అనేటువంటి సంస్కారం నాకు అటువంటి సంస్కారం ఉన్న నాకు రానికి నేర్చుకోలే. అందుకే టీఆర్ఎస్ పడి కొంచెం గుంజుదాం ప్లాన్ చేస్తున్నాం. అట్లా మాట్లాడుతుని గుంజి మాలో స్పోక్స్ పర్సన్ ఇచ్చి వాళ్ళని దుర్పిదాం ప్లాన్ చేస్తున్నాం. ఇక ఏదైనా పార్టీ కార్యకర్తలు నాకు అటువంటి భాష రాదు కదా. ఇలా ఎందుకు ముఖ్యమంత్రి ఉరేసుకుంటానా? నా రఘునందన్ నామినేషన్ ఉరేసుకుంటాను నేను. ఇదే చౌరస్తాలో ముఖ్యమంత్రి రావాలి అన్న. ఎందుకు స్పందిస్తాను ముఖ్యమంత్రి? సోయి లేదా ముఖ్యమంత్రికి? సోయి లేకుండా ఉన్నాడా? ఎందుకు వస్తున్నాడు ముఖ్యమంత్రి? తప్పనట్టే కదా. 280 కోట్లు కేవలం 4 సంక్షేమ పథకాలకు మాత్రమే, పూర్తి గ్రామానికి ఎంత, మండలానికి ఎంత, జిల్లాకి అసెంబ్లీకి ఎంత ఇస్తామో పూర్తి వివరాలు ప్రకటించాం. కేవలం 4 సంక్షేమ పథకాలు మాత్రమే. మరి నువ్వే ఇస్తావో చెప్పు అన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి ఎందుకు తోక ముడిచి పాడిపోయాడు? ఇప్పుడా ఇప్పుడు మళ్ళేస్తున్నా చలో ముఖ్యమంత్రి ఇప్పటికే రమ్మని చెప్పండి. నేను ఆ రోజు నామినేషన్ సందర్భంగా నేను చెప్పింది తప్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరూపిస్తే అదే దుబ్బాక చివరస్థలో నేను ఉరేసుకుంటా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఉరేసుకుంటాడా ఒక్కసారి స్పష్టంగా చెప్పండి. ఆ రోజు ఆరిపోయిన ఇద్దరు ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. స్పందించాల్సిన వ్యక్తి స్పందించకుండా అగ్గిపెట్టలు స్పందిస్తే మేము ఏ విధంగా స్పందిస్తాము? మా స్థాయి అది కాదు.